క్రిస్టియన్, ఇతను దొంగ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంటికి పోతే క్రిస్టియను, ఇంటి బయటకు వస్తే హిందూ, జనాల కోసం, ఓట్ల కోసం. సో ఇవన్నీ పెట్టుకొని ఛాలెంజ్లు, నీకు దమ్ముందా, నువ్వు నిరూపిస్తావా? వద్దబ్బా, నీ మనస్సాక్షికి నువ్వు నిరూపించుకో చాలు, మాకేం అవసరంలే. ఒక 8 మంత్స్ యూఆర్ గోయింగ్ హోమ్ బేబీ, బ్యాక్ టు హైదరాబాద్ లోటస్ పాండ్, వైఎస్ లోటస్ పాండ్కి నువ్వు 8 నెలల్లో వెళ్ళిపోతున్నావు పర్మనెంట్గా. మళ్ళీ నిన్ను ప్రజలు తాడేపల్లి ప్యాలెస్కి తీసుకొని వచ్చే పరిస్థితి, రానిచ్చే ప్రసక్తి కూడా లేదు. నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో, నువ్వు నిన్న మీటింగ్లో మాట్లాడిన విషయాలు నిజమా కాదా? నీ మనస్సాక్షి నీకు చెప్పద్ది. నువ్వు బాపట్ల మీటింగ్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం, అబద్ధం. ఏందా ఒకటి గుర్తొచ్చిందా? చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏమీ గుర్తురాదంట. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, మేం పెట్టిన పథకాలు నువ్వు పేరు మార్చిన రీప్యాకేజ్ స్టార్ కాదా? మేం పెట్టిన పథకాలు వైఎస్ జగన్ అన్న గోరు ముద్ద, జగన్ అన్న డైపర్ కార్యక్రమాలు, ఏందిదా? మేం పెట్టిన పథకాలకి నువ్వు పేర్లు అన్నీ మార్చేసి ఈయన ఏం తెచ్చానంటే నమ్మేస్తారనుకున్నావా జనాలు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజల్లో.